హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ వాటి వీడియోలో అన్నం మిగిలిపోయినప్పుడు దాంతో టేస్టీగా రసగుల్లా స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ రెసిపీ రెసిపీ చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ సింబల్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ రసగుల్లా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు మనం అన్నం మిగిలిపోయిన అన్నంతో రసగుల్లా ఎలా చేసుకోవాలో చూద్దాము ఇక్కడ మిగిలిన అన్నాన్ని ఒక కప్పు తీసుకోవాలి దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వాటర్ అనేది యాడ్ చేయకూడదు దా వట్టి రైస్నే మిక్సీ చేసుకోవాలి ఇలా చూడండి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఆ రైస్ వేసేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ వేసుకుంటే అవి స్మూత్గా రావడమే కాకుండా మంచిగా పా అవి పీల్చుకుంటాయి అనమాట మనం షుగర్ సిరప్లో వేసినప్పుడు మిల్క్ పౌడర్ వేసిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇది మొత్తం బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి ప్లేట్ కూడా నెయ్యి రాసుకుంటే బాగా మిక్స్ అవుతుందనమాట చేతికి కూడా నెయ్యి అప్లై చేసుకొని కలుపుకోవాలి మనకి కలుపుకునేటప్పుడు రైస్ కాబట్టి చేతులు నిండా అంటినట్లుగా అనిపిస్తే మళ్ళీ ఒకసారి చేతులు క్లీన్ చేసుకొని కొద్దిగా మళ్ళీ నెయ్యి రాసుకొని కలుపుకోండి ఈజీగా కలుస్తుంది అనమాట దీని మొత్తం కూడా స్మూత్గా ఉండలేమీ లేకుండా మంచిగా సాఫ్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చపాతి ముద్దకన్నా మనం చపాతి చేసుకోవడానికి పిండి కలుపుకుంటాం కదా దానికన్నా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగనమాట మొత్తం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత రెండు చేతులకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం కూడా ప్రిపేర్ మనం ఇంత ఎక్కువసేపు కలుపుకోవడం వల్ల ఏంటంటే లోపల గుల్లగా ఉండి మనం పాకంలో వేసినప్పుడు అవి చక్కగా పాకాన్ని పీల్చుకుంటాయి ఇప్పుడు చేతులకి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి అన్నీ కూడా బాల్స్ చేసుకొని క్రాక్స్ ఏమీ లేకుండా బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇవి రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు షుగర్ వేసుకోవాలి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని షుగర్ని వాటర్లో కరిగించుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ మనకి షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది ఇలా షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వీటిని ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చక్కగా ఉడికితే బాల్స్ చూడండి సైజు మనం వేసిన దానికంటే డబల్ అయ్యాయి అనమాట ఇవి సిరప్ని బాగా పీల్చుకుంటాయి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే మన ఎమ్ అంటే స్టీ రసగుల్లా రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది సాఫ్ట్గా జ్యూసీగా పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్